తాళ్ళూరు మండలం నారావారిపాలెం గ్రామానికి చెందిన దళితుల కుటుంబంపై పాలెం రమణారెడ్డి మరియు వారి వర్గీయులు బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారి నుండి ప్రాణహాని ఉందని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని నూకతోటి నాగార్జున తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ దళితులపై అగ్రవర్ణాల వారు బెదిరిస్తూ చంపుతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కలెక్టర్ ఎస్పీలు తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పైగా మాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారని, తాము తలుచుకుంటే మిమ్మల్ని గల్లంతు చేసి కేసు మాఫీ చేయడం చిటికలో పని అని వారు హెచ్చరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆందోళన జిల్లా ఉన్నతాధికారులు అర్థం చేసుకుని మా కుటుంబాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వీరికి దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్ర, చప్పిడి వెంగళరావు మద్దతు పలికారు. తురకపాలెం దేనికి ప్రసిద్ధి అందరూ తెలుసు, ఫ్యాక్షన్ నిజానికి ప్రసిద్ధి. జగన్కి ఏమైనా అభిమానం ఉంటే పార్లమెంటు నియోజకవర్గాలని ఒక జిల్లాకు ఏర్పరుస్తున్నట్టే మా ప్రకాశం జిల్లాలోని తాళూరు మండలాన్ని కడప జిల్లాకి మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ తాళూరు మండలంలో ఎన్ని ఫ్యాక్షన్ హత్యలు జరిగినాయో అదేవిధంగా మరలా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఇచ్చింది. ఎందుకంటే దారవార పాలనకు చెందిన నోగతోటి గోవిందమ్మ అనే దళిత మహిళ తనకున్న 2 ఎకరాల పొలంలో సాగు చేసుకుంటే ఆ భూమిపై కన్నేసిన తురకపాలనకు చెందిన కుమిత శివారెడ్డి అనే అతను ఆ భూమిని ఆక్రమించడానికి ప్రయత్నించాడు, ట్రాక్టర్తో దున్నాడు. ఆ బాధిత నోగతోటి గోవిందమ్మ కోడల్ని అదేవిధంగా మరియు ఆ కొడుకు నాగార్జున కూడా పాలన రమణారెడ్డి అన్న దారవారం పాలన చెందిన పాలన రమణారెడ్డి బెదిరించాడు. కాబట్టి దీని మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కానీ పాలం రమణారెడ్డి అనే వ్యక్తి దగ్గర మేత కౌలుకు తీసుకున్నాము. ఆ మేతకి సోమవారం 28వ తారీఖున నా తమ్ముడు మరియదాసు మరదల వెన్నెల గడ్డికి వెళ్ళగా గడ్డికి వస్తున్న నా మరదలను పాలం రమణారెడ్డి పిలిచి, ఏంటమ్మాయి శివారెడ్డి విషయంలో రాజీకి వస్తారా రారా, రాకపోతే మీ ఇష్టం, మీ భావని ఏమవుతాడో మీరే అర్థం చేసుకోండి. నువ్వు అర్థం చేసుకో, ఏంది నీకు మీ ఏమైనా మీ ఊరు నుంచి ఏమైనా జనాన్ని తోలకొస్తావా ఏంది, ఏందమ్మా ఆయన బెదిరించాడు. అప్పుడు మా మరదలు అతను క్వశ్చించినగా, ఏందమ్మా కేసు ఏం చేస్తుంది, 50 లక్షలైనా మేము ఖర్చు పెడతాం, ఖర్చు పెట్టి బెయిల్ తీసుకొని బయటకు వస్తాం, ఏం చేస్తారు, మాకేం కొత్త కాదు అని చెప్పి బెదిరించాడు. అప్పుడు మళ్ళీ మా అమ్మాయి అతనితో మాట్లాడగా, ఈ మేతలో ఉన్నంతసేపే మాది బాధ్యత.